ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్ కు ఈ ఏడాది కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట ప్రభుత్వం ప్రతి ఏటా సాహితీ పురస్కారం అందిస్తోంది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాస్కర్ కు 14 భాషల్లో పట్టుంది. తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, సుద్దముక్క వంటి సంకలనాలను ఆవిష్కరించారు. పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించడంతో పాటు తెలంగాణ పదకోశాన్ని రూపొందించారు. మలయాళ నవల స్మారక సిసిగల్ను తెలుగులోకి స్మారక శిలలు పేరిట అనువాదించారు. ఈ పుస్తకానికి 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్యంలో అవార్డు ఇచ్చింది. ప్రభుత్వం ఈ సంవత్సరానికి కాళోజీ అవార్డును నాకు ప్రదానం చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీది ముక్కిలి ఎక్కువ బాధ్యతగా కూడా ఉన్నది. మరింత బాధ్యతగా సాహిత్యంలో ప్రయాణం చేయవలసిన అవసరం ఉందనేది తెలిసి వస్తున్నది. కాళోజీ అనగానే మనకు ఒక విశ్వమానవుడు, కాళోజీ అనగానే ముఖ్యంగా తెలంగాణ భాష, కాళోజీ అనగానే ఉద్యమాలు. ఆ అవార్డు రావడం ముఖ్యంగా తెలంగాణ భాషా దినోత్సవ సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.